హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఇందుష్ వంటిల్లు. ఈరోజు వీడియోలో పాకంతో పని లేకుండా నోట్లో పెట్టగానే వెన్నలా కరిగిపోయే శనగపిండి లడ్డూలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ముందైతే ఒక ప్లేట్ పెట్టుకొని ఈ లడ్డూలు ప్రిపేర్ చేయడానికి పిండి మనం ఆడించిన పిండి అయినా బయట మార్కెట్లో కొన్ని పిండి అయినా ఏదైనా కూడా జల్లించుకోవాలండి. అప్పుడే లడ్డూలు అనేవి బాగుంటాయి. జల్లించిన తర్వాత దీంట్లో నుంచి ఒక 2 కప్పుల పిండితోనైతే ఇప్పుడు మనం లడ్డూలు ప్రిపేర్ చేయబోతున్నాము. ఈ పిండిని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇంకొక బౌల్లోకి 1½ కప్పు దాకా పంచదారని మెత్తగా పౌడర్ చేసి వెయ్యాలి. ఎక్కడా కూడా బరకగా ఉండకూడదు. ఎంత మెత్తగా గ్రైండ్ చేయాలంటే అంత మెత్తగా గ్రైండ్ చేయాలి. ఈ బౌల్ కూడా ఒక పక్కన పెట్టుకుందాం. తర్వాత ప్యాన్లో 1/2 కప్పు దాకా నూనె, 1/2 కప్పు దాకా నెయ్యి వేయాలండి. ఈ 2 కలిపి వేస్తే మనకి ఆ టేస్ట్ అయినా లేదంటే కలర్ అయినా కూడా ఉంటుంది. నెయ్యి కరిగి బాగా వేడైన తర్వాత మనం ముందు రెడీగా పెట్టుకున్న శనగపిండిని వేసుకొని నెయ్యిలో బాగా వేయించుకోవాలి. ఇది వేగింది అని తెలియడానికి మనకి మంచి అరోమా అనేది ఉంటుందండి. పచ్చివాసన మొత్తం పోవాలి. ఈ లడ్డు బాగుండాలంటే ఈ వేయించుకున్న దానిలోనే ఉంటుంది. నిదానంగా వేయించుకోవాలి. అట్లీస్ట్ మనం 15-20 మినిట్స్ టైం అయితే పడుతుంది ఇది వేయించుకోవడానికి. ఇదొక్కటే పెద్ద పని అండి. మిగతా లడ్డూలు ప్రిపేర్ చేయడం అంత పెద్ద పని ఉండదు. ఒకవేళ మీకు ఇలా లిక్విడ్గా అవ్వలేదు అనుకోండి, ఎంత కలిపినా అప్పుడు దాంట్లో కొంచెం నూనె కొంచెం నెయ్యి వేయండి. అప్పుడు జారుగా అవుతుందన్నమాట. మంటని మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టండి. హై ఫ్లేమ్లో పెట్టొద్దు, కిందనంతా మాడిపోతుంది. ఇంకా మనకి వేగిందా లేదా అన్న డౌట్ ఏమైనా ఉంటే మాత్రం ఒక 2 డ్రాప్స్ వాటర్ దీనిపైన వేయగానే మనకి ఒక రకమైన సౌండ్ అనేది వస్తుంది. అలా వచ్చిందంటే మనకి వేగినట్టే, అలా రాకపోతే వేగలేనట్టు. ఇంకొంత టైం వేయించుకోవాలి. ఇలా జారుగా అయిన తర్వాత 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మంటని ఆపేయండి. ఆపేసి దీనిలోని ముందు మనం రెడీగా పెట్టుకున్నాం కదా పంచదార పొడి, మొత్తం అంతా వేసి కంటిన్యూగా కలుపుతూ ఉండాలి. కలపకుండా వదిలేస్తే మాత్రం బాగా రాదండి. కలుపుతూ ఉంటే ఆ వేడికి మనకి పంచదార అనేది మెల్ట్ అయిపోతుంది అన్నమాట. పంచదార పొడి మొత్తం కరిగిన తర్వాత ఈ విధంగా కలర్ అయితే ఉంటుంది. ఇలా కలిపిన తర్వాత దీంట్లో కొన్ని జీడిపప్పుని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేయండి. ఇది ఆప్షనల్ మాత్రమే, కానీ వేసుకుంటే బాగుంటుంది. ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలపాలి. జీడిపప్పు అనే కాదండి, మీకు డ్రై ఫ్రూట్స్ ఏం కావాలంటే అవే యాడ్ చేయండి, మధ్య మధ్యలో తగులుతాయి. ఇలా కలిపిన తర్వాత కొంచెం వేడి అనేది తగ్గుతుంది. తర్వాత మన హ్యాండ్తో పిండిలాగా కలపాలి. మనం రోటీ పిండి ప్రిపేర్ చేస్తాం కదా, అలా ముద్దగా అన్నమాట. అంటే వాటర్ అదేం వేయకూడదు, ఇక్కడ ఉన్న నెయ్యితోనే మనకి ఉండలాగా అయిపోతుంది. హ్యాండ్తో గట్టిగా ప్రెస్ చేసామంటే వీడియోలో చూపించిన విధంగా చేయండి, బాల్స్ లాగా అవుతాయన్నమాట. ఇక్కడ నా హ్యాండ్కి పట్టక 2 పార్ట్ కింద అయితే డివైడ్ చేశాను. 2 చేతులు కూడా వాడొచ్చండి. 2 చేతులు వాడి 1 చపాతి ముద్దలా కూడా ప్రిపేర్ చేయొచ్చు. ఇక్కడ 2 పార్ట్ కింద డివైడ్ చేశాం కదా, దీన్ని అట్లీస్ట్ 1/2 నుంచి 1 అవర్ పాటు వదిలేయండి. అలా వదిలేస్తే మనకి లడ్డూలు బాగుంటాయన్నమాట. ఇక్కడైతే నేను 1 45 మినిట్స్ తర్వాత మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను. కొంచెం గట్టిగా అవుతుంది పిండి అనేది. అప్పుడు మళ్ళీ మనం పొడి పొడిగా విప్పుకుంటా లడ్డూలా ప్రిపేర్ చేయాలి. నార్మల్గా కొంతమందికి లడ్డూలు తినాలని ఉన్నా కూడా ఆ పాకం అన్నీ మనకి రాదు కదా అని చెప్పి డ్రాప్ అయిపోతాం కదా, అలాంటి వాళ్ళకైతే ఇది చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఎందుకంటే ఇక్కడ మనం పాకం ఏమీ పెట్టనక్కర్లేదు కదా, కాబట్టి చాలా సింపుల్ కాబట్టి ఎవరైనా ప్రిపేర్ చేయగలరు. నేను ఇక్కడ మీడియం సైజులో లడ్డూలు అనేవి ప్రిపేర్ చేసుకున్నాను. పైన బాదం డెకరేషన్ కోసం నార్మల్గా పెట్టుకున్నాను, పెట్టాలని ఏం లేదండి. చూడడానికి కొంచెం అందంగా కనబడుతుంది అని చెప్పి అలా పెట్టాను. మొత్తం అన్ని లడ్డూలు కూడా అలాగే ప్రిపేర్ చేయాలండి. ఇక్కడ నేను వాడిన 2 కప్పుల శనగపిండి, 1½ కప్పు పంచదారకి నాకు 15 వరకు లడ్డూలు అయితే అయ్యాయి. కానీ నిజంగా చెప్తున్నాను, ఎంత బాగుంటాయంటే అంత బాగుంటాయండి. మీరు ఒక్కసారి ప్రిపేర్ చేసుకున్నారనుకో మళ్ళా మళ్ళీ మీ ఇంట్లో వాళ్ళు అడుగుతారు ఇవే లడ్డూలు కావాలని, అంత బాగుంటాయి. తప్పకుండా మీరైతే ట్రై చేయండి. అలాగే మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.